చేసేది తప్పుడు పనులను చెప్పేది శ్రీరంగ నీతుడు. దీనికి చైనాకి కరెక్ట్గా సరిపోతుంటుంది. ఓ పక్కన భారతదేశపు ఆంతరంగిక వ్యవహారాలని కిలికే ప్రయత్నం చేస్తుంటుంది, అలాగే భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలనుకునేటువంటి వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తుంటుంది. భారతదేశాన్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడం ద్వారా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకుంటుంది. ప్రత్యక్షంగా చేసే దమ్ము లేనప్పుడు పరోక్షంగా చేస్తుంటుంది, ప్రత్యక్షంగా చేసే ప్రయత్నం చేస్తే ఎదురు దెబ్బతింది. దీంతో వెధవ నాటకాలు ఆడుతున్నటువంటి వేళ దానికి సరైనటువంటి సమాధానమే భారత్ చెప్తోంది. దాంట్లో భాగంగా వాడెట్లా పరోక్షంగా చేస్తున్నాడో మనము అట్లాగే పరోక్షంగా చేస్తున్నాం. చైనా నుండి ఉత్పత్తులు ఏవైతే దిగుమతి చేసుకుంటారో వాటి మీద పన్నులు ఎక్కువేసి అవి ఇక్కడ రేటే పలికేటటువంటి విధంగా చేయడం ద్వారా దాని నుంచి కొనే అవసరం లేకుండా చేయటం. రెండవది, దాని దగ్గర మన దగ్గర ఉన్న డేటాను తీసుకుని ఆ డేటాను అక్కడ ఉన్న బిజినెస్ పర్సన్స్కి సర్క్యులేట్ చేసి తద్వారా భారత మార్కెట్లో తనదైనటువంటి గ్రిప్ సంపాదించుకున్నటువంటి వేళ ఆ యాప్స్ని నిషేధిస్తూ వన్ బై వన్ చేస్తున్నటువంటి చర్య. ఇక్కడ మనం చాలా లైట్ తీసుకుంటాం. ఒక్కసారి మనం ఫేస్బుక్, ట్విట్టర్ లేకపోతే కూనో ఇట్లాంటి రకరకాలైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఉన్నాయి కదా, వాటిలో ఎతుకుతాం మనం రియల్ ఎస్టేట్ అనో లేకపోతే నగలనీను బట్టలనీను ఇట్లాంటివి. కరెక్ట్గా తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి, అవే మనకి కనబడతా ఉంటుంటాయి. వాటి రిలేటెడ్ ఆల్గారిథమ్ సిస్టమ్, అంటే మనం ఏది వెతుకుతున్నామో వాడు అక్కడ వెంటనే ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా ఆ సదరు సంస్థలకి అది మెసేజ్ పోతుంది. ఇదంతా చైనా వేసేటువంటి ఎత్తుగడ. అంటే ఫేస్బుక్లు వీళ్ళందరూ కూడా అదే యాక్టివిటీ చేస్తున్నారు. ఇక్కడ చైనా దాన్ని ఈజీగా వాడుకుంటుంది వేగంగా. ఈయన అదే ఇప్పుడు యాప్లకు సంబంధించినటువంటి వ్యవహారాలలో బ్రేక్ పడేటువంటి వ్యవహారం. దాన్ని ఎప్పుడైతే నిన్న కూడా 42 యాప్ల దాకా నిషేధించాము, ఇప్పుడు చైనా రూల్స్ బిగిన్ చేసింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనల మేరకు వ్యవహరించాలి, మీరు బాధ్యతగా ఉండట్లేదు అనేటువంటిది. నిజం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రకారం బ్యాన్ చేయకూడదు వేటిని, వ్యాపార కార్యకలాపాన్ని. భారత్ ఏమైనా బ్యాన్ చేస్తుంది చైనా వ్యాపారాన్ని? నథింగ్. అదే సందర్భంలో ఇంకొక లెక్క కూడా ఉంది, ఏ దేశపు అవసరాలు, ఏ దేశపు భద్రత అవసరాలు ఇచ్చా ఆ దేశాలు నిర్ణయాలు తీసుకో. ఇక్కడ భద్రత అవసరాలు ఇచ్చా, దెన్ నా డేటా అంతా తెచ్చి ఇండియాలోని పెట్టి, ఆ సంస్థల కార్యకలాపాలు ఇండియాలోని పెట్టి, ఇండియా అనుమతిస్తుంది. అంటే అక్కడ కావాల్సింది భద్రత, ఇక్కడ ప్రజలకు సంబంధించిన సమాచార భద్రత. ఈ పాయింట్ కాబట్టి దానికి దిక్కు లేకనే ఈ పై స్టేట్మెంట్లు ఇస్తోంది. వెనక నుండి దెబ్బ కొట్టాలంటే దానికి ఎదురు నుండి కొడుతూ నోరు విప్పలేని పరిస్థితి తెచ్చిపెట్టాము.